మీకు కొంచెం బాగా అర్థమవుతుందని చూపించడం జరిగింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది చరిత్ర చదివినా మనకు అర్థమవుతుంది, గిద్యోన్ గారు ఎంతటి బలహీనుడో దేవుడు ఎంతటి విజయాన్ని ఇచ్చారో చూడాలి. గిద్యోను గారు అంతటి బలహీనులు మనం, గిద్యోను గారు అంతటి విజయాన్ని పొందాలి మనం. భయపడుతున్న ఆయన్ని ధైర్యపరచడానికి దేవదూత వచ్చారు. అక్కడ వచ్చిన దేవదూత సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు వారే. పౌలు గారు ఏ విధంగా ఆయన శక్తి నన్ను కప్పుచున్నది అంటున్నారో, అలాగే గిద్యోను గారి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన జీవితంలో కూడా దేవుని శక్తి కనబడుతుంది. ఆయన ఒక శక్తిహీనుడు, బలహీనుడు. ఈ బలహీనుని ఎన్నిసార్లు బలపరిచారో ఆశ్చర్యం అవుతుందండి మనకి. మన జీవితంలో మన విషయంలో కూడా దేవుడు తన కృపను అలానే చూపిస్తున్నారు. రండి వెళదాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం ఇచ్చేయండి, మీరు ఆపకండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 11వచనం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాసుకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చున్నాడు. యోవాసు కుమారుడైన గిద్యోను మిద్యానులకు మరుగై ఉండినట్లు గానుగు చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా, ఎందుకు గానుగు చాటున, మనిషి కనబడకుండా ఉండడానికి, కనబడితే వారు మరలా దాడి చేస్తారు కాబట్టి మిద్యానీయులు. గానుగు చాటున గోధుమలు దుల్లగొట్టుకుని చుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని పిరికివాడిని ఏమంటున్నారండి. మన బలహీనతలు ఎన్నన్నా కానివ్వండి, మనం ఎలాంటి స్థితిలో అయినా ఉండనివ్వండి, ఆయన పిలిచే పిలుపు చాలా బాగుంటుంది తెలుసా మీకు. ఆయన పిలిచే పిలుపు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతుంటారు. ఆయన ఈ పిరుకోడట పరాక్రమం కలిగిన బలాఢ్యుడట. నిజమేనా? నిజంగా అంత పరాక్రమం ఉన్నాడైతే గానుగు చాటును ఎందుకు తొలగొట్టుకుంటాడండి గోధుమల్ని? మిద్యానీయులు అంతగా ఊచకోత కోస్తున్నా ఏమీ చేత కాని వాడిగా తన పంటను దొల్లగొట్టుకోవడానికి ఎందుకు వచ్చాడండి రహస్యంగా? ఈ బలహీనుణ్ణి దేవుడు ఏర్పరచుకున్నారు. ఈ బలహీనుడి మాటల్లో దేవుడు చాలా గొప్పవాడు, ఎందుకు మా జీవితంలో ఇలా చేస్తున్నారు అని అడుగుతాడు. అంటే దేవుని గొప్పతనాన్ని మరిచిపోయిన వాడు కాదు. మీరు నేను ఆయన పట్ల నమ్మకమైన మనస్సు కలిగి ఉన్నవారమైతే ఆయన మనల్ని విడిచిపెట్టరు, ఆయన మనకి తోడై ఉంటారు, మనల్ని బలపరుస్తారు ఆయన. అది మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి బాగా. ఎప్పుడు ఆయన కృప మనకు దూరం అవుతుందో తెలుసా? ఆయన సంగతులు మనం మర్చిపోయినప్పుడు, ఆయన సంగతులు మనం మర్చిపోయినప్పుడు. నిన్న రాత్రి మోషే గారి గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏం చేయాలమ్మా, వినాలి, తర్వాత అనుసరించాలి, తర్వాత నడుచుకోవాలి. ఈ మూడు ఎవరి జీవితంలో ఉంటాయో వారిని దేవుడు దృష్టిస్తారు. మధ్యాహ్నం యెహోషువా గారి గురించి మీరు నేర్చుకున్నప్పుడు ధర్మ విధుల నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు, మీ జీవితకాలం అంతా వాటి గురించి మాట్లాడేవారై ఉండాలి, ధర్మశాస్త్ర గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానించాలి అని ఎన్నో విషయాలను చెప్పారు ఆయన. మీరు ఎంతటి బలహీనులైనా పర్వాలేదు, మీరు ఈ కట్టడలు, ఈ విధులు అనుసరిస్తే చాలు, దేవుడు మిమ్మల్ని బలపరుస్తారు, మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు ఆయన. మనలో బలహీనులు చాలామంది ఉండొచ్చు, కానీ అందరినీ బలపరుస్తారని రాత్రి నేను చెప్పట్లేదు. ఎంత బలహీనులమైనప్పటికీ ఆయన వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఉన్న వాళ్ళమైతే, ఎంతటి బలహీనులమైనప్పటికీ దేవుని సంగతులను తలపోసుకుని చున్న వారం అయితే ఆయన ఖచ్చితంగా మనల్ని బలపరుస్తారు. ఆయన మాటిచ్చారు, నెరవేరుస్తారు. అంటే గిద్యోను గారి జీవితంలో మనం ఒకటి పరిశీలించవచ్చు, ఆయన దేవుని గొప్ప సంగతులను విడిచిపెట్టినవాడు కాడు.
ఎలా చెబుతున్నారు అంటే ఆయన అంటున్న మాటలే. 13వ వచనం చూడండి, గిద్యోను 12వ వచనం చూడండి, యెహోవా నీకు తోడై ఉన్నాడని ఆయన అన్నారు. దేవుడు అన్నారన్నమాట, అంటే భయపడకు నీకు తోడై ఉన్నాను అన్నట్టు అన్నమాట. తోడై ఉన్నాను అన్నారు. తర్వాత గిద్యోను, చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకెలా సంభవించును అనేసి, మరి ఎందుకయ్యా మాకు తోడుగా ఉంటే ఇదంతా జరుగుతుందని అని ఊరుకున్నాడు అనుకోండి, ఈయనకి మిగిలిన ఇస్రాయేలులకి పెద్ద తేడా లేదు. ఇంకా ఆయన ఏం మాట్లాడుతున్నారు, యెహోవా ఐగుప్తులో ఉండి మమ్మను రప్పించానని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను అంటున్నాడంటే, అవన్నీ గుర్తున్నాయా గుర్తులేవా? దేవుని సంగతులు ఎవరైతే మరిచిపోరో వారు దేవుని చేతుల్లో బలముగా వాడబడతారు. నేను ఎప్పుడు ఒకటే చెబుతున్నాను, మీ జీవితాల్లో దేవుడు ఏవేవి సంగతులు జరిగించారో మీకు గుర్తున్నాయా? అయితే దేవుడు మరిన్ని సంగతులు మీ జీవితంలోనే జరిగిస్తారు. జరిగిన వాటికి జరగబోతున్న వాటికి మధ్య ఒక సంబంధం ఉంది ప్రేమైన వాళ్ళ. ఏదైనా సహాయం పొంది మనం మర్చిపోలేదనుకోండి, మరోసారి సహాయం చేయాలనుకుంటారు. మనకి సహాయం పొందుకుని మర్చిపోయామనుకోండి, వీడికి ఏం చేసినా కృతజ్ఞత ఉండదండి వీడికి అంటారు. దేవుడు కూడా ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వారి విషయంలో వారిని బలపరచడానికి ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎవరైతే ఆయన సంగతులు మర్చిపోకుండా ఉంటారో వారి కోసమే ఎదురు చూస్తున్నాడు ఆయన. వారే యథార్థవంతులు అంటే యథార్థవంతులను బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. నువ్వు బలహీనుడు కావచ్చు, నువ్వు భయస్థుడు కావచ్చు, కానీ నీలో యథార్థత ఉందా? ఆయన మాటలు నువ్వు మర్చిపోకుండా ఉన్నావా? అయితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. ఆయనకి చేసిన మేలును జ్ఞాపకం ఉంచుకుంటున్నావా? అయితే నిన్ను దేవుడు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటాను. ఇశ్రాయేలు లక్షలాది ప్రజల్లో గిద్యోనే కావాలా దేవునికి? అవును. ఎందుకు తెలుసా? ఆయన కదిపితే చాలు, ఆయన చూడకపోయినా సరే మా పితరులు వివరించిన ఐగుప్తులో నుంచి వారిని రప్పించిన ఆయన ఆశ్చర్య కార్యాలు అంటున్నాడు ఆయన. అలాంటి వారే కావాలి ఆయనకి, అలాంటి వారే కావాలి ఆయనకి. మీరు ఇలాంటి వారైతే మీరే కావాలి ఆయనకి. ఆయన సెలక్షన్ చూడండి ఎలా ఉందో. నువ్వెంత బలహీనరాలమైన కావచ్చు, కానీ బలమైన వ్యక్తిగా నిన్ను మార్చడానికి దేవుడు సిద్ధపడుతున్నారు. ఎప్పుడో తెలుసా? నీకు దేవుని సంగతులు ఏమేం గుర్తున్నాయి చెప్పండి, ఏం గుర్తున్నాయి? వాటికి మీ భక్తి జీవితానికి సంబంధం ఉంది ప్రేమైన వారలారా. అప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తారన్నమాట. చూడండి తర్వాత, యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించిన అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, ఎవరు తిరిగారట? మరి పైన దూత అన్నారు, అక్కడ దూత కాదు, యెహోవా దేవుడు కాదు, అక్కడ ఉన్నది యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు కూడా పాత నిబంధనలో యెహోవా అన్న పేరుతో పిలువబడ్డారు. క్రైస్తవ సమాజానికి ఎప్పటికీ అంతుచిక్కని విషయం ఏదైనా ఉందంటే చెప్పమంటారా? దేవుడు ముగ్గురా ఒక్కరా? అదే, అది అంత చెక్కదు. అది అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎక్కడో చోట ఆగిపోతాం మనం. ముగ్గురు నిరూపించిన వాళ్ళు తప్పు చేస్తున్నారు, ఒక్కరే ముగ్గురుగా వచ్చారన్నోళ్ళు తప్పు చేస్తున్నారు. ఆయన ఉద్దేశాలు మనం అర్థం చేసుకునేవారిగా ఉండాలి. ఇప్పుడు చూడండి, యెహోవా అతన్ని తట్టు తిరిగి ఏమంటున్నారంటే, బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతి నుండి ఇశ్రాయేలును రక్షింపము, నిన్ను పంపినవాడు నేనే అని చెబుతున్నాడు. నేనే అని చెబుతుంటే ఈ బలహీనుడు ఎగిరిగంతే లేదు, నేను బలహీనుడు కదా అనుకుంటున్నాడు. భయస్థుడండి, ఎంత భయస్థుడంటే ఆయన ఏమో వెళ్ళమంటుంటే, నేను చాలా చిన్నోడిని నా కుటుంబంలో, మాది మనస్సే గోత్రం అండి, లెక్కలేదండి మా ఇంటి వారు అంటున్నాడు. అయితే ఏంటంటున్నాడు ఆయన, అయిననేమి, నువ్వెంత బలహీనుడు అయినా పర్వాలేదు, నువ్వే కావాలని అంటున్నాడు ఆయన. అయిననేమి,
నేను నీకు తోడయ్యుందును అంటున్నారు ఆయన. చూసారా ఎంతగా చెప్తున్నా సరే వినండి. నా చూడండి, ఆయన బలహీనతలు జాగ్రత్తగా పరిశీలిద్దాం. మొట్టమొదటి బలహీనత, గిద్యోని గారు గానుగ చాటున, అదే బలహీనత. భయపడ్డాడు ఆయన, భయపడ్డా లేదా? భయపడే కదా. అవును. తర్వాత దేవుడు, నేను నేను ఎన్నుకున్నాను నువ్వు వెళ్ళి యుద్ధం చేయి, ఒకే మనిషిని హతం చేసినట్లు నువ్వు మిద్యానులను హతం చేస్తావని చెబుతుంటే, అప్పుడు ఆయన అంటున్నాడు 17వ వచనం, అందుకతడు నా ఎడలని కటాక్షం కలిగిన ఎడలు నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనబరచు. ఒక సూచన ఏమడుగుతున్నాడు? దేనికి? భయపడి. ఇదంతా నిజమా? ఇదంతా కల? నేనేంటి, వాళ్ళనేంటి, హతం చేయటం ఏంటి? చూసారా తన బలహీనత, తన భయం. అసలు దేవుడు ఒక్కసారి కనిపించి నీకు తోడై ఉన్నాను, నువ్వు యుద్ధానికి వెళ్ళంటే వెళ్ళిపోవడమే కానీ మరలా ఆలోచించక్కర్లేదు కదా. ఇందాక నేను ఏమంటున్నాను తెలుసా? గిద్యోను కూడా మనలాంటి బలహీనుడే అన్నాను. ఇప్పుడు నేను ఏమంటాను తెలుసా? గిద్యోను మనకంటే బలహీనుడు. తెలుసా, గిద్యోను మనకంటే బలహీనుడు. ఎలా చెప్తున్నారంటారా? ఆయన తోడయ్యుంటానని సాక్షాత్తు ఆయన దర్శనమిచ్చి చెబుతున్నా, నేను ఏదైనా సూచన చూసి నమ్ముతానంటున్నాడు మరల ఆయన బలహీనుడు. అప్పుడు ఆయన తెచ్చిన ఆహారాన్ని ఒక రాయి మీద పెట్టి, దేవదూత కర్రతో దాన్ని ముట్టించినప్పుడు అగ్నికి మండి ఆ మంటల నుంచి వెళ్ళిపోతాడు ఆయన. సరే బాగుంది, మొత్తానికి సూచన చూశాడు కదా. ఇప్పుడు ఏమవ్వాలి మీరు చెప్పండి? గోధుమలు దొల్లగొట్టుకుంటున్నప్పుడు బలార్జుడా అన్నప్పుడు ఏమవ్వాలి చెప్పండి? బలవంతుడు అవ్వాలి, ధైర్యవంతుడు అవ్వాలి. అయ్యాడా? అవ్వలేదు. మళ్ళీ ఏమడుగుతున్నాడు? సూచన చూపించమంటున్నాడు. సూచన చూపించిన తర్వాత ఏమవ్వాలి? బలవంతుడు అవ్వాలి, ధైర్యవంతుడు అవ్వాలి. అయ్యాడా? ఇప్పుడు ఆయన బలపరచడం యుద్ధానికి వెళ్ళడం తర్వాత సంగతి. ఈయన ఇంకా లోతైన భయంలో పడిపోయాడు. ఎలా అనుకుంటున్నారా? నేను చూసింది ఆయన్నే, నేను ఆయన చూసేశాను, ఆయన చూసేశాను కదా, నేను చచ్చిపోతాను అంటున్నాడు ఈయన. చూసారా అంత బలహీనుడు. మీ సంగతులు ఎలా ఉంటాయంటే మీరు ప్రార్థన చేసుకుంటారు, కనిపించు ప్రభువా, కనిపించు ప్రభువా. ఆయన దయతలిచి కనిపించడు ఆయన. కనిపించాడు అనుకున్న తర్వాత ఏమవుతారు? నేను చచ్చిపోతానంటారు మీరు. అంత బలహీనుడు అని గిద్యోను గారు. ఇప్పుడు ఏమంటున్నాడో చూద్దాం, చూడండి జాగ్రత్తగా. 22వ వచనం, గిద్యోను ఆయన యెహోవా దూతని తెలుసుకుని ఆహాహా. మీరు ఆహాహా అని పళ్ళెక్కిలిసి నవ్వారేంటి? అలాగ కాదు, ఆహాహా నీరసం ఇది. నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా. ఏంటి ఎందుకు? ఇందుకే కదా అంటున్నాడు ఏంటండి? నిన్ను చూశాను నేను చచ్చిపోవడానికే కదా అంటున్నాడండి. నేను చనిపోవడానికే నిన్ను చూశాను అంటున్నాడండి. ఇందుకే కదా అంటే, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచి తిని ఎందుకు చూశాడమ్మా? ఎందుకు చూశాడు? బలం తెచ్చుకుని మిద్యానీయులను యుద్ధంలో ఓడించడానిక. ఎలా తెలిసింది మీకు చనిపోవడానికని? తర్వాత మాట చూడండి, అప్పుడు యెహోవా వెళ్ళిపోయినాడు మళ్ళీ వచ్చాడండి. వెళ్ళినప్పుడు ఏంటండి నేను అసలు నేను వెళ్ళినప్పుడేనా? మీరు ఎంత బలహీనులు అంతగా దేవుడు మీతో ఉంటారు. మీరు ఎంత భయస్థులు అంతగా మిమ్మల్ని ధైర్యపరుస్తారు ఆయన. ఇప్పుడే కదండి అర్పణలోంచి వెళ్ళిపోయాడైనా, మరలా ఈ లోపలనే మళ్ళా నేను చచ్చిపోతానంటున్నాడు ఈయన. అప్పుడు మరలా ఆయన ప్రత్యక్షమై, నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవు. ఇందుకే కదా అంటున్న మాటలు ఏంటి అర్థం? నేను ఆయన చూశాను కదా, ఇందుకే కదా అంటే చచ్చిపోవడానికే కదా అని అంటుంటే, ఆయనే వచ్చి మరలా నీకు సమాధానము, భయపడకు, నీవు చావవు అని అతనితో సెలవిచ్చను. అక్కడ గిద్యోను యెహోవా నామమును బలిపీఠమును కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. చూసారా తెలుసుకుంటున్నాడు నెమ్మది నెమ్మదిగా.
మీరు దేవుణ్ణి తెలుసుకోవడానికి ఎంత ఆలస్యమైనా సరే ఆయన ఓర్చుకుంటున్నాడు ప్రేమైన వాళ్ళరా. ఎందుకో తెలుసా? మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని ధైర్యపరచడానికి. భయపడకము, నేను నీకు తోడయ్యున్నానన్న రహస్యాన్ని మనకి చెప్పడానికి. చూసారా, మళ్ళా బలహీనుడైపోయాడండి, బలపరిచారు ఆయన. ఈసారి చూడండి, ఇప్పుడు నీవు నన్ను సూచనలతో పరిశోధిస్తున్నావు. నేను నీకు ఒక విషయం చెప్తున్నాను, నేను నిన్ను వాడుకోవాలంటే ఒక కండిషన్ ఉంది. ఏంటో తెలుసా? ఇశ్రాయేలులందరూ కూడా వ్యర్థమైన వాటిని అనుసరించి నా కృపకు దూరం అయిపోయారు. నీవు కూడా అలానే ఉన్నావేమో, అలా కాదని నిరూపించుకో. మీరు విన్నారా ఈ మాట? విన్నారా ఈ మాట? ఏంటి? ఇశ్రాయేలును దేవుడు ఎక్కడైతే విడిచిపెట్టేశారో, గిద్యోను నీవు ఆ విషయంలో నిర్దోషమని నిరూపించుకో. అంటే దాని అర్థం ఏంటి? నేను ఇక దేన్ని సేవించటం లేదు నిన్ను తప్ప అని నిరూపించుకో. అమ్మ నిరూపించుకో, నువ్వు మీరు నిరూపించుకోండి, నిరూపించుకోగలరా? నేను ఆయన తప్ప దేని వైపు చూడను, ఆయన తప్ప అని మీరు నిరూపించుకోగలరా? నిరూపించుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలంటే, ఇలా తండ్రి గారు ఈ గోత్రానికి ఒక దేవత నియమించారు. అతడి గారి పేరు బయలు. ఏంటండి? బయలు. ఇప్పుడు గిద్యోను గారితో దేవుడు మాట్లాడుతూ, ఆ బయలును నీవు మొక్కలు చేసి కొండ కొట్ట కొనకు తీసుకెళ్ళిపోయి ఆ దేవతా స్తంభాన్ని మొక్కలు చేసి, నీ తండ్రి రెండవ ఎద్దును తీసుకుని ఆ కొండ కొట్ట కొన మీద దహన బలిచ్చే కట్టెలే అనుకుంటున్నావా? కట్టెలు ఈ ప్రతిమ తీలిస్తే వచ్చినవే అని చెబుతారు. ఇప్పుడు ధైర్యవంతం అనుకోండి, ఎప్పుడు చేయాలి? పట్టపగటలు చేయాలి కదా. ఈయన ఎప్పుడు చేస్తాడు చూద్దాం. ఇరవై ఏడు వచ్చు. కాబట్టి గిద్యోను తన పని వారిలో 10 మందిని తీసుకుని వచ్చి, యెహోవా తనతో చెప్పినట్లు చేశాను, అతడు తన పితరుల కుటుంబమునకు ఆ ఊరి వారికి ఏంటండి భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రి వేళ చేశాడట. ఎంత తెలివైనడు చూసారా? మళ్ళంటి వాళ్ళే అవకాశం ఉన్నప్పుడు అండి వస్తాను దేవుని దగ్గరికి. పగలు రమ్మంటే పగలండి, అలా కుదురుతుందండి? పగలు చేయమన్నాడు దేవుడు ఈ పని చేశాడా? ప్రభు రాత్రి చేస్తాను ప్రభు. ఎందుకంటే భయం, ఎంత భయస్తుడండి, ఎంత భయస్తుడు. నాకు అది డౌట్ కొంది, రాత్రి ఎంతమంది వచ్చారు? శుక్రవారం పగలు పెట్టినప్పుడు ఎంతమంది రాలేదు ఏంటని కదమ్మా అంగో సాక్ష్యం. అంటే మీకు పగలంటే భయం అన్నమాట. ఆదివారం కూడా అర్ధరాత్రికి మార్చమన్నారు కనుక చూడండి. ఈయన రాత్రి చేస్తున్నాడు, ఎంత తెలివినాడు అనుకుంటున్నారు? మనకంటే తెలివినాడు అనమాట. పైగా 10 మందిని తీసుకుని, మరి ధైర్యవంతుడు కదా, 10 మంది కూడా ఉండాలి అతనికి. రాత్రి పని చేసి వచ్చేసాడు. అంటే రాత్రి చేసేటంటే ఎవరైనా పిరికివాడా ధైర్యవంతుడా? భయస్థుడండి. ఇలాంటి వండి పెట్టుకున్నాడు ఏంటండి ఆయన పనికి? అడుగడుగునా భయమే, నీకు తోడున్నానన్నా భయమే, అన్నీ భయమే. రాత్రివేళ కార్యం చేశాడు. ఆ ఊరోళ్ళు సామాన్యులు కాదు, తెల్లవారుజామున ఆరాధించడం అలవాటు వాళ్ళకి ఆ దేవతని. వేకునని రాసుకుంది చూసారా పదం? మరి మనం ఫోన్ చేస్తే కొంతమంది ఎత్తట్లేదు, విచిత్రం అది మంది. అంటే మిమ్మల్ని వదిలేస్తే మిట్ట మధ్యాహ్నం లేస్తారన్నమాట. మీరు వదలకుండా దేవుడు పట్టుకుంటున్నాడు కాబట్టి తెల్లవారుజామున లేస్తున్నారు. ఆ ఊరోళ్ళు అలాంటి వాళ్ళు కాదండి, మనకంటే మంచోళ్ళు పాపం. వాళ్ళు నమ్మేది నిజం కాకపోయినా సరే తెల్లవారుజామున లేచిపోయాట అక్కడికి వెళ్ళి కళ్ళు నలుపుకుని చూస్తారేమో. మరి చూసేటప్పటికి లేదు, విరగొట్టబడింది బలిపీఠం, దేవత స్తంభం లేదు, దేవుడు లేడు, కనబట్టలేదు. ఏంటి, ఏం జరిగింది, ఏం జరిగింది? అందరూ పోగైపోయారు. ఎవరు దీనికి కారణం? మరి ఏమైనా చొక్కా బొత్తాలు ఏరుకున్నారో, తల వెంట్రుకలు రాలిపోతే దాన్ని పట్టుకున్నారో, అడుగు జాడలు ఏమైనా కనిపెట్టారో, మొత్తానికి ఎవరైనా తెలిసిపోయిందో తెలుసా?
గిద్యోనే ఈ పని చేశాడు. చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ అండి అల్లా. గిద్యోనే ఈ పని చేశాడు. వెళ్ళిపోయారింటికి యోవాష్ గారింటికి. ఇప్పుడు ప్రజలందరూ వచ్చి గిద్యోను పిలుస్తుంటే ఏడు ఎక్కడ ఉన్నాడు, ఉన్నాడండి అక్కడ. వాళ్ళ నాన్నగారు వచ్చాడు బయటికి. ఏం జరిగింది, మీ అబ్బాయి గిద్యోను ఏం చేశాడో తెలుసా, బలిపీఠాన్ని పడగొట్టేసి ఆ దేవతను మొక్కలు చేసేసి బలిచ్చేసాడు, కాల్చేసాడు. కాబట్టి అతడు ఏమవ్వాలి, చచ్చిపోవాలి. అతడు ఏమవ్వాలి, చచ్చిపోవాలంటున్నారు. బయటికి రమ్మనండి. బయటికి రమ్మని ఎందుకంటున్నారు, వారిని బయటికి తెమ్ము అని. అంటే వీళ్ళకి అర్థమైపోయింది ఎక్కడ ఉన్నాడు ఈయన, లోపల. ఎంతమంది వస్తే లోపల ఏం చేస్తున్నాడండి వీరుడు, అది చెప్పండి. నాన్న వాళ్ళు వచ్చేసారు, నువ్వు వెళ్ళి నేను దాక్కుంటాను లోపల అంటున్నాడు అనమాట. భయస్తుడండి, భయస్తుడు దాక్కున్నాడు ఇంట్లో. వాళ్ళు వెళ్ళిపోయేదాకా బయటికి రాలేదు. వాళ్ళ నాన్నగారేనయ్యం ముసలాయనైనా కరాకండిగా చెప్పాడు. వాడు చూసుకుంటాడులే సంగతి ఏంటో, మీకెందుకు మీరు పండు అన్నాడు. ముద్దులు కొడుకుని పిలిచి ఎరుబ్బైలని పేరెట్టుకున్నాడు ముద్దుగా. నువ్వు సామాన్యుడు కదేంటి, దాక్కున్నోడు కూడా కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు యోవాసు గారికి గిద్యోని ముద్దు వచ్చాడు. మొత్తానికి చూసారు, అలాంటి వాణ్ణి దేవుడు ఏర్పరచుకుంటున్నారు. అది మనం గమనించాల్సిన విషయం. ఆయన శక్తి గిద్యోను కప్పుతుంది ప్రేమిన వల్ల. బలహీనుడు అండి, చాలా బలహీనుడు. ఆ తర్వాత దేవుని ఆత్మ గిద్యోను ఆవేశించింది. అతడు బూర ఊదినప్పుడు అతని పితరుల కుటుంబ వారందరూ ఆయన ఎద్దుకు వచ్చారు. మనస్సీలందరి ఎద్దుకు దూతలను పంపించారు, వారు కూడా వచ్చారు. ఆషేరు, జెబూలును, నప్తాలి గోత్రముల వారి యొద్ద నుంచి కూడా దూతలను పంపగా వారు కూడా వారిని ఎదుర్కోవడానికి వచ్చారు. అప్పుడు గిద్యోను మళ్ళీ, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, మామూలుగా అయితే యుద్ధానికి వెళ్ళాలా వద్దా, ఎన్నిసార్లు శోధించాడండి ఆయన్ని. మళ్ళా చూడండి గిద్యోను గారు అన్నీ సిద్ధం చేసుకున్నట్ట, అందరినీ పిలుచుకున్నట్ట, అందరితో కలిసి యుద్ధానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ డౌట్ వచ్చిందట ఆయనకి. ఇది బ్రతకంత డౌటే, అంత అనుమానమే, అంత భయమే, అంత బలహీనతే. మళ్ళీ ఏమంటున్నాడు ఆయన, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇస్రాయేల్ను రక్షింపను ఉద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రుబొచ్చు ఉంచిన తరువాత నేలంతయు ఆరి ఉండగా ఆ గొర్రుబొచ్చు మీద మాత్రమే మంచు పడునెడల నీవు సెలవిచ్చినట్లు ఇస్రాయేల్ను నా మూలంగా రక్షించదవని నేను నిశ్చయించుకుందను. దేవుణ్ణి ఏమడుగుతున్నాడు తెలుసండి, గొర్రుబొచ్చు వేస్తాను ఆరు బయట, తెల్లారేసరికి అది తడిగా ఉండాలి, అప్పుడు నీవు నన్ను ఇస్రాయేల్ ప్రజలను రక్షించడానికి ఉపయోగించుకుంటున్నావు, నేను నిశ్చయించుకుంటాను. ఈయన నిశ్చయించుకోలేము మళ్ళాని ఆయన పిలుస్తుంటే, మామూలుడు కాదు, భయం అండి. అంటే ఆయన పిలుపు లేకుండా వెళ్ళిపోతున్నానేమో, ఒక విధంగా మంచిదే ఇది కూడా, తొందరపాటు లేకుండా ఆయన పిలుపు లేకుండా. సరే తెల్లారేసరికి ఏమవుతుంది మీరు చెప్పండి, ఆ గొర్రుబొచ్చు తడిసి ముద్దయిపోతుందండి. ఒక పాత్ర తెచ్చి పిండుతాడు. మరి పిండిన తర్వాత ధైర్యం రావాలా, మళ్ళా డౌట్ వస్తుంది, ఇదంతా నిజమేనా, అంటే గొర్రుబొచ్చు మీద కనుక మంచు కురిసిందేమో, ఇది డౌట్ మళ్ళీ ఈయనకి. మళ్ళీ దేవునికి చెప్తాడు ఏమని తెలుసా, అలా కాదు ప్రభా, గొర్రుబొచ్చు ఆరు బయట వేస్తాను, తెల్లారేసరికి గొర్రుబొచ్చు తడకూడదు. ముందేమన్నాడు, తడాలి, ఇప్పుడు తడకూడదు, మామూలుడు కాదు. సరే మరి ఏం చేస్తాడు, ఈ బలహీనుని బలపరచడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు ఆయన పని లేనట్టు. మనం చూడండి, మన మీద పెద్ద గొప్ప వీరులు అని మనం పిలుచుకున్నాడు ఆయన. ఎంత బలహీనత అండి మన జీవితంలో, అడుగడుగునా కాపాడుతున్నాడు ఆయన. తెల్లారేసరికి ఏమైందో తెలుసా, గొర్రుబొచ్చు పొడిగా ఉంది, అంతా తడిగా ఉంది. అప్పుడు అర్థమైంది, ఆ దేవుడు నన్ను ఎన్నిసార్లు చెబితే కానీ అర్థం కాదండి ఈయనకి, నువ్వు రానాయనా, నీతో పనుందినైనా, నిన్ను ఉపయోగించుకుంటాను ఆయన, ఎన్నిసార్లు చెప్తున్నా అర్థం చేసుకోలేకపోతున్నాడండి. ఎన్నిసార్లు బలహీనుడైపోయాడండి, ఎన్నిసార్లు దేవుడు బలపరిచారు ప్రేమిన వాళ్ళరా. ఇప్పటికి 7 సార్లు అయిందండి ఆయన భయపడ్డం, ఆయన బలహీనపడ్డం. అయితే యుద్ధానికి వెళ్ళేటప్పుడు
ఆయన దగ్గరికి 32,000 మంది వస్తారు, తెలుసు కదా, 32,000 మంది వస్తారు. 32,000 మంది ఆయన దగ్గర ఉంటే ఆయన చూస్తే ఇస్రాయిల్ మీదకి యుద్ధానికి వచ్చే మిద్యానీయులు ఎలా ఉన్నారట, ఇసుక రేణువులా ఉన్నారట, విస్తారమైన ఒంటెలతో వారు యుద్ధానికి వస్తున్నారు ప్రియమణి వర్రారా. అయితే అప్పుడు దేవుడు అంటున్నారు, ఇంతమంది ఎక్కువగా ఉన్నారు కాబట్టి నువ్వేం చేస్తావంటే, యుద్ధం అంటే భయపడిన వాళ్ళందరినీ పంపించాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే, మీలో ఏమన్నా కొద్దిమందికి యుద్ధం అంటే భయంగా ఉందామని ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు ఆయన. ఎంతమంది వెళ్ళిపోయారు, ఎంతమంది వెళ్ళిపోయారమ్మా, 22,000 మంది వెళ్ళిపోయారండి. 32,000 మందికి ఎంతమంది వెళ్ళిపోయారు, అందరూ గిద్యం లాంటి వాళ్ళే. అప్పుడప్పుడు అదే అనిపిస్తుంటుంది, నేను ఎక్కడ బలహీనుడునో మీరు అక్కడే బలహీనుడు, గిద్యోన్ గారు ఎక్కడ బలహీనుడో సైన్యం కూడా అక్కడే బలహీనం. నేను ధైర్యంగా లేకపోతే మీకు ధైర్యం రాదు, నేను ఉపవాసాలు చేయకపోతే మీరు చేయరు, అంతే కదా. మరి ధైర్యం ఎప్పుడు సైన్యానికి వస్తుందో తెలుసా, నాయకుని చూసినప్పుడు. సంఘానికి ఎప్పుడు మంట కలుగుతుందో తెలుసా, మంట కలిగిన సేవకుడు అన్నప్పుడు. ఎప్పుడు మెలకువ కలిగి ఉంటుందో తెలుసా సంఘం, కాపరి మెలకువగా ఉన్నప్పుడు. ఇది దేవుడు నేర్పుతున్న విషయాలండి ఇవన్నీ కూడా. 22,000 మంది వెళ్ళిపోయారండి, ఆశ్చర్యపోయాడు పాపం. 10,000 మంది ఉన్నారు ఇక, ఈ 10,000 మంది కూడా ఎక్కువట. వీళ్ళందరినీ మంచినీళ్ళు తాగడానికి పంపించమన్నాడు ఇప్పుడు ఆయన. మంచినీళ్ళు తాగడానికి పంపిస్తే ఒక్కొక్కరు ఒక్కో విధంగా తాగుతున్నారు. కొంతమంది అట్ట మంచినీళ్ళు తాగమంటే వాళ్ళు ఎలా తాగేస్తున్నారట తెలుసండి, మళ్ళీ మంచినీళ్ళు తాగుతామో లేదో, యుద్ధంలో చచ్చిపోతామేమో, ఇప్పటికి 22,000 మంది వెళ్ళిపోయారు, మనమే ఉన్నాం, మనం చచ్చిపోతామేమో అని భయపడి ఏమండి మూతి నీటిలో పెట్టేసి తాగేస్తున్నారట. వీళ్ళ స్టైల్ ఇది. కొంతమంది అట యుద్ధానికి వెళ్ళేటప్పుడు మంచినీళ్ళు ఎందుకు తాగటం అనుకుంటున్నారు ఏంటో మరి, మోకాళ్ళుని దోషులతో నీళ్లు తీసుకుని కొన్ని కింద కారిపోతుంటాయి కదా, అయినా సరే తాగేవాడు జుర్రుమని లాక్కుంటాడు. ఇలా అలా కదా కుక్క గతికినట్లు గతుకుతున్నారట, లపక లపకమని. ఎందుకు, కుక్క చూడండి మంచినీళ్ళు తాగితే మనకు అందరికీ తెలిసిపోద్ది, దాని స్టైల్ అది. ఎందుకంటే మంచినీళ్ళు తాగమన్నాడు, మేము తాగుతున్నాం నిరూపించుకుంటున్నారు వాళ్ళు, మేము తాగుతున్నామని. ఇప్పుడు గిద్యోన్ గారితో దేవుడు చెబుతున్నారు, ఎంతమంది మోకరించి చేతుల్లోకి నీళ్ళు తీసుకుని కుక్క గతికినట్లు గతికారు, ఎంతమంది నీళ్ళ మీద కృంగిపోయి తాగారు. లెక్కలేస్తే నీళ్ళ మీద కృంగిపోయి తాగిన వాళ్ళు 9,700, కుక్క గతికినట్లు గతికిన వాళ్ళు 300. ఇప్పుడు ఎంతమంది వెళ్ళిపోవాలి, పాపం ఈయన అనుకుని ఉంటాడు గిద్యోన్ గారు బలహీనుడు కదా, ఈ 300 మందిని వెళ్ళిపోమంటాడు, ఈ 9,700 నేను ఒకటి, 9,701 అనుకుంటున్నాడు ఈయన. కాదు, దేవుడు ఏమన్నారు తెలుసా, ఆ 9,700 మందిని వెనక్కి పంపించి అన్నాడు ఆయన. అమ్మాయి అనుకున్న వెళ్ళిపోయారని అంటనే, ఇంకెంతమంది ఉన్నారు, 300. గిద్యోను ప్రారంభ పరిస్థితుల్లో ఆ 22,000 మంది 9,700 మంది ఉన్నారు. గిద్యోను ధైర్యపరచబడిన తర్వాత ఎలా ఉన్నారో చూడాలంటే ఆ 300 మందిలా ఉన్నారు. ఆ 300 మందితో యుద్ధానికి సిద్ధమవుతున్నాడు ఇప్పుడు గిద్యోన్ గారు. అంతా బాగానే ఉంది. గిద్యోన్ గారు వణికిపోతున్నాడు అనే విషయం దేవునికి అర్థమైంది. ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను, ఎందుకంటే ఆయన శక్తి నన్ను కప్పుతుంది అన్నాడు పౌలు గారు. అదే గిద్యోన్ విషయంలో కూడా జరిగింది ప్రేమైన వాళ్ళ. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు, ఏమని మాట్లాడుతున్నారు, 7:9. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనను, నీవు లేచి దండు మీదకి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగిస్తాను అన్నాడు ఆయన. నువ్వు వెళ్ళు దండు మీదకి, ఈ రాత్రి నువ్వు లేచి వెళ్ళిపో దండు మీదకి, నీకు అప్పగిచ్చేస్తాను నేను అన్నాడు ఆయన. అప్పుడు వెళ్ళిపోవాలి కదా. మరి దేవుడు ఇంకో మాట మాట్లాడారు, ఏమనంటే, పోగుటకు నీకు భయమైన ఎడల. అంటే మిమ్మల్ని అందరిని అంటలేదు భయస్థులని, ఒకవేళ భయం అయితేనట, ఒకవేళ నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపోము, వారు చెప్పుకొనుచున్న దానిని విని తరువాత నీవు దండులోనికి దిగిపోటుకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా. దేవుడు ఏమన్నారు చెప్పండి,
పోవుటకు నీకు భయమైన ఎడల అన్నప్పుడు ఈ వీరుడు ఏమనాలి? నాకు భయం ఏంటి ప్రభువా, నేనేమి వెళ్ళక్కర్లేదు ఎక్కడికి, నేను ధైర్యంగానే ఉన్నాను, యుద్ధానికే వెళ్ళిపోతాను, 300 మంది తీసుకుని వెళ్ళిపోవాలి యుద్ధానికి. నీకు భయమైన ఎడల నీ పనివాణితో పాటు ఒక్కసారి వాళ్ళ గుడారాల్లోకి వెళ్ళిరా అంటే ఈయన ఏమి ఎంచుకున్నాడు? ఈయన ధైర్యంగా ఉండి 300 మందితో యుద్ధానికే వెళ్ళిపోవడానికి ఎంచుకున్నాడా? ఈ పనువాణ్ణి తీసుకెళ్ళాలి గుడారాల దగ్గరికి వెళ్ళాలని ఎంచుకున్నాడా? అంటే ఇది భయపడుతున్నాడా భయపడలేదా? భయపడతాడని తెలిసిపోయాడు. ఈయన పోరానే మళ్ళీ ఒకడు కాదు, దేవుడు తెలుసు ఎంత భయపడుతున్నాడు, అందుకు ఇంకొకటి తీసుకెళ్ళన్నాడు. ఆ పోరానే పనివాణ్ణి తీసుకుని చూసారా ఎంత కరెంట్ నడిచాడు, టిక్కు టిక్కుమని నడిచాడు. ఆయన వీడియోలో చూసాం కదా, నెమ్మదిగా వెళ్ళి ఆ గుడారం పక్క నుంచి అంటున్నాడు ఏం మాట్లాడుకుంటారని. ఆ సమయానికి ఇద్దరికి నిద్రాభంగం కలిగిందట. మీరు చూడండి నిద్ర వచ్చేసేలా ఉంది, వాళ్ళకి నిద్ర ఆగిపోయిందట పాప మధ్యరాత్రి దగ్గర. ఆ పన్నోళ్ళు ఇద్దరికి పక్కనున్నోళ్ళు లేపి నాకు కళ వచ్చింది అంటున్నాడు వీడు మిద్యాన సైనికుల్లో. ఏంటి కళ అంటే చెప్పండి, అదేమనగా ఏం రొట్టె అంటే అండి, రొట్టెట ఒకటి మిద్యానులు దండులోకి దొర్లుకుంటూ వచ్చిందట ఒక గుడారానికి వచ్చి. ఏం పడగొట్టేసిందమ్మా? రొట్టె పడగొట్టేసిందట. దేన్ని? గుడారాన్ని. పడగొట్టేయడమే కాదు తిరగేసేసిందట గుడారాన్ని. ఏంటిది? రొట్టె. మరి ఎలాంటి కళ వస్తే ఎవరికి నిద్ర నిద్ర ఆగిపోకుండా ఉంటే చెప్పండి. మనకు ఆ కళలు రావట్లేదు కనుక నిద్ర వస్తుంది మనకి. మనం ఇంట్లో చక్కగా నిద్రపోతున్నప్పుడు చిన్న రొట్టె ముక్క ఏదో కిల్లి బట్టి నుంచి కొట్టుకుని వచ్చి మన ఇంట్లోకి వచ్చిన తర్వాత మన ఇంటి స్లాబ్ తిరగబడిపోయినట్టు కళ వచ్చింది అనుకోండి, మనకి మన నిద్రపడద్దా? అలా అయిపోయిందండి పాప మన ఇద్దరు పరిస్థితిని. అర్ధరాత్రి దగ్గర ఆ రొట్టె దొల్లుకుంటూ వచ్చిందట, గుడారంలోకి వచ్చిందట, గుడారం తిరగబడిపోయిందట. ఇప్పుడు పక్కోడు నడుతున్నాడు ఇదేంటి కళ అని. ఆడేం చెప్తున్నాడు? అది ఏదో కాదు, ఆ రొట్టె అంటే రొట్టె అనుకుంటున్నామేమో, అది ఇస్రాయేలుడైన యోవాషు కుమారుడు గిద్యోను కత్తిది రొట్టె కాదంటున్నాడు. కత్తి వచ్చిందా కళ్ళోకి రొట్టె వచ్చిందమ్మా? మరి పక్కోడు దాని కత్తి అంటున్నాడు ఏంటి? కలభావం చెప్తున్నాడు ఈయన, అది రొట్టె కాదు కత్తి. దేవుడు మిద్యానీయులను మిద్యానీయులని దండంతటిని అతని చేతికి గిద్యోను గారి చేతికి అప్పగింపబడబోచున్నాడు, అప్పగించేస్తున్నాడు. అదే ఈ కళ అని చెప్పాడట. ఈ కళలు ఇద్దరు మాట్లాడుకుంటే ఎవరింటున్నారు? ఏమని వింటున్నాడు చెప్పండి ఆయన, ఏమని వింటున్నాడు పాపం? ఈయనకి భయం అయిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తుంటే వాళ్ళు భయపడిపోతున్నారు. ఈయనకి ఎంత భయపడిపోతున్నారు తెలుసా? వస్తాడు కత్తి పట్టుకొస్తాడు మన అందరిని చంపేస్తాడు అనుకుంటున్నారు వాళ్ళు. ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు, తక్కువ మంది ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు నీకు ధైర్యం వచ్చేసిందండి. ఏం చేశాడు తెలుసా? అక్కడే మోకరించి కృతజ్ఞతలు చెల్లించాడు. నేనే భయపడి చేస్తానంటే నాకంటే ఎక్కువ భయపడి చేస్తున్నారు, నాకు భయం ఏంటి అనుకుంటాడు. నీకు అర్థమైందా? ఇద్దరు స్నేహితులు అర్ధరాత్రి దగ్గర వెళ్తున్నారట రోడ్డు మీద. పాపం బైక్ ఏదో ప్యాచ్ పడిపోయింది, మళ్ళాంటి వాళ్ళు కాదు పాపం సెకండ్స్ సినిమా చూసి వస్తున్నట్టున్నారు అండి. బండి ఎక్కడో తెలుసు ఇంటి దగ్గర పెట్టారు, నడుచుకుంటూ వస్తున్నారు. అక్కడ శవాలను కప్పెట్టే ప్లేస్ ఒకటి ఉందో దాటేలాదు వీళ్ళిద్దరు ధైర్యవంతులు కదా. అందులో ఒకడికి భయం, వీడు భయపడుతున్నాడన్న విషయం ఆడికి తెలిస్తే ఆడెక్కడ అపహాస్యం చేస్తాడని బిగబట్టుకున్నాడు. ఇటు అలాంటే శ్మశానం దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతున్నాడట, నీకు తెయ్యాలంటే భయమా అని. అవతలడు ఉనికి చచ్చిపోతున్నాడు అప్పటికే. నాకు చాలా భయం అన్నాడట అవతలడు. అప్పుడు వీడి భయం కొంచెం దిగమింగుకుని, ఇప్పుడు ఈడు భయపడితే ఆడు భయపడితే ధైర్యపరిచేది ఆవిడ, మరి భయపడకూడదు మనం అంటున్నాడట. ఎందుకని? వీడి గొంతులో స్వరం మారిపోతుంది. ఇప్పుడు ఆయన ధైర్యపరచకపోతే వీడిని బలహీనపరిచేస్తాడు. మొత్తానికి అలా ఉంది మన పరిస్థితి. అర్థమైందా? ఇతను భయపడిపోయి గుడారం దగ్గరికి వచ్చాడు. ఇతనికి భయం, ఎందుకెళ్ళమన్నాడో గుడారం దగ్గరికి వచ్చాడు పాపం. భయపడతా ఇతను భయపడుతుంటే వాళ్ళు ఇంకా భయపడుతున్నారు. ఇప్పుడు ఈయన అంటున్నాడు కదా పనోడితోటి వెనక్కి వెళ్ళిపోదాం పద, ధైర్యం వచ్చింది దీనికి. ఎందుకంటే ఇతనికంటే ఎక్కువ భయపడుతున్నాడు కాబట్టి.
లేండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ 300 మందిని మూడు గుంపులుగా చేసి బూరను వట్టి కొండను ఆ కుండల్లో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లా అన్నాడు, నేను చేసినట్లు మీరు చేయండి అంతే. ఇదిగో నేను వారి దండు కొట్ట కొనకు వెళ్ళిపోతున్నాను, నేను చేయనట్లు మీరు చేయండి. నేను నాతో కూడా ఉన్నవారందరూ బూరలను ఊదినప్పుడు మీరు దండుపాలెం అంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయమని చెప్పాడు. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే నడిజాము అంటే అర్ధరాత్రి మొదటి కావాలట, అంటే 1 గంట నుంచి 3 గంటల లోపు అన్నమాట. మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మంది దండు పాలెము కొట్ట కొనకు పోయి బూరలను ఊది ఒకేసారి పగలగొట్టారండి కొండలన్నీ. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఎడమ చేతుల్లో దివిటీలను కుడి చేతుల్లో ఊదుటకు బూరలను పెట్టుకున్నారు. యెహోవా ఖడ్గం గిద్యోను ఖడ్గం అని కేకలేశారు. వారిలో ప్రతివాడు తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయచు పారిపోయి ఆ 300 మంది బూరలు ఊదినప్పుడు యెహోవా దండంతటిలో దేవుడు దండంతటిలో ప్రతివాని ఖడ్గం వారి పొరుగు వారి మీదకి త్రిప్పారు. వారిలో వారి కొట్టుకు చేస్తున్నారండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారో చెప్పమంటారా? ఒక కొండ, ఒక కాగడ, ఒక బూర 300 మందికి 3 వేసి 3 వేసి ఇచ్చాడండి. ఒక 100 మంది ఏం తీసుకున్నాడు, 200 మంది 2 గుంపులు చేశాడు. వీళ్ళెంతమంది అయితే ఉన్నారు, వీళ్ళ చుట్టూ తిరగాలి, మనం రౌండ్ అప్ చేసేయాలి వీళ్ళని. చుట్టూ నిలిచిపోయారండి. నిలిచిపోయిన తర్వాత బూరలు ఊదుతూ కొండలను ఒకేసారి పగలగొట్టమన్నాడు. బూర ఊది కొండ పగలగొట్టేసరికి అన్ని కొండలు ఒకేసారి పగిలితే ఎలా ఉంటాయి చెప్పండి? బ్లోఅవుట్ పేలినట్టు అయింది. ఒకేసారి హడలిపోయారండి వాళ్ళందరూ. ఒకేసారి నిద్రపోతున్న సమయం అది, హడలిపోయారు. హడలిపోయి చూసేలోపు చుట్టూ వెలుగు, బాంబు పేలితే మంటలు వస్తాయి చూడండి అలా అనమాట, వెలుగు, కేకలు, గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం అంటున్నారు. భయపడిపోయి ఒకరినొకరు తొక్కేసుకుంటున్నారు. పక్కోడు చెయ్యి పక్కోడి మీద వేస్తే ఇస్రాయేలేమో అనుకుని చంపేస్తున్నాడు. ఒకరినొకరు చంపేసుకుంటున్నారు. విజయం గిద్యోనును వరించింది. తరమడం మొదలు పెట్టాడు గిద్యోను గారు. ఇప్పుడు చూడండి, ఇక్కడే ఒక మంచి మనం మాట చూడాలి ప్రియమైన వాళ్ళ. 7వ అధ్యాయం ముప్పై 24 వచనం. గిద్యోను ఎఫ్రాయిమీయుల మన్య దేశమంతటికి దూతలను పంపి మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి బేత్బారా వరకు వాగులను యోర్దానును వారికంటే ముందుగా పట్టుకున్నాడని చెప్పి ఉండను కనుక ఎఫ్రాయిమీయులందరూ కూడుకుని బేత్బారా వరకు వాగులను యోర్దానును పట్టుకునిరి. మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జయేబు అను ఇద్దరిని పట్టుకుని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి. జయేబు ద్రాక్షల తొట్టి వద్ద జయేబును చంపి మిద్యానీయులను తరుముకుని పోయి ఓరేబు జయేబుల తలలను యోర్దాను అవతలకి గిద్యోనుకు తెచ్చిరి. విజయం అండిది. ఎలా సాధించగలిగారు? ఒక బలహీనుని బలపరచగా బలార్జునుడు ఆయన చెంతకు నడిపించాడు దేవుడు. ఒక బలహీనుడు బలపరచబడితే ఆయన యొద్ద బలవంతులు తయారవుతారు. 8 సార్లు అండి, 1 సారి 2 సార్లు కాదు, 8 సార్లు ఈ గిద్యోను భయపడిపోయాడు. ప్రేమ వల్ల 8 సార్లు కూడా దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు. గిద్యోను గారిని ధైర్యపరుస్తూనే ఉన్నారు. ధైర్యపరిచారు ప్రేమ వల్ల. భయపడకు, నీకు తోడై ఉన్నాను అన్నారు. ఆరోధ్యంలో మాట, ఆయన విజయం సాధించే వరకు ఆయన తోడుగా ఉన్నారు.
నేను ఎప్పుడు బలహీనుడున్నా అప్పుడే బలవంతుడు అంటున్నారు పౌలు గారు. నేను ఎప్పుడు భయస్తున్నా అప్పుడే ధైర్యవంతుణ్ణి అని లేఖనాలు చెబుతున్నాయి. భయపడకము, ఆయన నీకు తోడుగా ఉన్నారు. గిద్యోను కంటే భయస్థుల మీరు, గిద్యోను కంటే బలహీనుల మీరు. గిద్యోను గారు ఎంతటి బలహీనుడో చూడండి, కానీ నా హృదయంలో దేవుని గురించిన సంగతులు ఉన్నాయి. దేవుని గురించిన సంగతులు నీ హృదయంలో ఉన్నావంటే నీవెంత బలహీనుడమైనా ఈ ప్రపంచం దృష్టికి, ప్రభు దృష్టికి నీవు పరాక్రమం గల బలాఢ్యుడవే. ఆయన ఆ విధంగానని చేసుకుంటారు, ఆ విధంగా గిద్యోనుని బలపరుచుకున్నారు, మనల్ని బలపరుస్తారు, మనల్ని చేయి విడిచిపెట్టరు. ఆయన పౌలు గారే సాక్ష్యం. పౌలు గారు కూడా బలహీనుడే, గలతీలకు పత్రిక రాస్తున్న బలహీనుడు అంటాడు. మరి ఆ బలహీనుని దేవుడు ఎలా బలపరుచుకున్నారు ప్రేమని మరలరా. గిద్యోనుని ఎలా బలపరుచుకున్నారు, దేవుడు మనల్ని కూడా అలానే బలపరుచుకుంటారు. అయితే మన హృదయంలో దేవుని వాక్యం ఉందా? దేవునితో అంటు కట్టుబడుతున్నామా? ఆయన మాట విని ఆయన మాటను అనుసరించి నడుచుకుంటున్నామా? ధర్మం అంతటి ప్రకారం కుడి ఎడమలు తొలగిపోకుండా జీవిస్తున్నామా? ఎలా ఉన్నాయి మన జీవితాలు? వాక్యాన్ని మీరు విడిచిపెడితే దేవుడు మిమ్మల్ని విడిచిపెడతారు. మరి ఆయన వాక్యం చెంతకు రాకపోతే దేవుడు మీ చెంతకు రారు. వాక్యానికి దేవునికి ఏమైనా భావ సంబంధం ఉంది? ఎందుకు తెలుసా? వాక్యమే దేవునిగా పిలువబడుతుంది. వాక్యం అనే దేవుడు ఎక్కడుంటే దేవుడు అక్కడే ఉండి సహాయం చేస్తారు. ఆయన సహాయం పొందుకుందామా? వాక్యాన్ని కలిగి జీవిద్దామా? గిద్యోను గారిలా బలపడదామా? భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాను. రండి ప్రార్థన చేసుకుంటాను.